ఈసారి కూడా పోయింది. ఇంకా నేను బతికి వేస్ట్ అనుకుంటా. ఓ గాడ్. Yes. ఈసారి సివిల్స్ కన్ఫర్మ్గా కొడతా. ఇప్పుడు నేను ఊర్లో అమ్మ నాన్నకి ఏమని చెప్పాలి? నేను ఇంకా బతికి వేస్ట్ అనుకుంటా. నోటీస్ బోర్డులో పెట్టారు కదా. ఎప్పుడు కాలేజ్ వచ్చినట్టయితే ఎప్పుడు కాలేజ్ ఆ క్లాస్ లో కూడా ఎప్పుడు ఇన్నైజ్ కదా. ఏంది ఏమైంది మీ రిజల్ట్స్ ఏమైనా అందరి? అరే టాపర్ పార్టీ లేదా మరి? పార్టీ ఏంట్రా పార్టీ, మీరిచ్చిరారా పార్టీ? పార్టీగా ఉంటే లాస్ట్ టైం నువ్వే కదరా టాపర్, నువ్వు ఇచ్చినావా పార్టీ? ఏమైందా అట్లా నువ్వు కేసు? నాకు తెలియదు, ఆడే తూకేసిండు. నాకేం తెలుసురా, నేనేం చేయలే. మమ్మీ భయంగా ఉంది, ఏంటో తెలియట్లేదు. ఫోన్ వచ్చినా లేపకు, నేను రూమ్కి వెళ్తున్నాను, ఎవరైనా వచ్చినా లేనని చెప్పు. అయ్యో నేను చంపేశాను అంటున్నారు, నిజంగా చంపేశాను. కానీ నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టే. పోలీస్ మర్డర్ కేస్, నా ఎయిమ్స్ నా గోల్స్ అంతా స్మాష్ అయినా ఇట్లా ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? అతనికి భయం వల్ల వచ్చిన జ్వరం అండి. అతనికి ఎలాంటి భయపడే విషయాలు చెప్పకండి. డాక్టర్ గారు, భయం వల్ల అంటే ఏందండి? అతనికి భయం అనేది మైండ్లో చాలా బలంగా ఫిక్స్ అయిపోయిందండి. సో అతనికి ఎలాంటి భయపడే విషయాలు చెప్పినా డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, బాబు గురించి మరి ఈ సొల్యూషన్ ఏందండి? ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్కి కొంచెం టైం పడుతుంది. అతనికి మెడిటేషన్ లాంటివి చేయించండి, పీస్ఫుల్గా ఉంచండి. నానా మనం ఏం భయపడొద్దు, డాక్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడినా మనం బాధపడవలసిన అవసరం లేదు. నిన్ను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తాను. డాడీ అంతా సెట్ చేసేసి చాలా టెన్షన్. ఏంరా ఆ చంపిన ఎన్ని రోజులు రాలేదు? వాడిని చంపనైతే చంపినావు, కానీ వాడు నువ్వు అనుకున్నంత మంచివాడు మాత్రం కాదు. తప్పనిసరిగా నేను మాత్రం వాడు సచ్చినా సరే వదిలిపెట్టడు.
నో సార్, ఐఎమ్ ఫీలింగ్ రియలీ అన్ఈజీ. కెన్ ఐ గో హోమ్? ఎస్ సార్. కనిపిస్తే అంటారు నిజమేనా? ఆత్మలు కనిపిస్తాయంటమ్మా పగపట్టిన వారికి, మా ఊళ్ళో అంటుండే వాళ్ళు. వీడేంటి, నాకు నిజంగానే కనిపిస్తున్నాడు. నేనేది కావాలని చేయలేదు. నిజంగా రా, నేను కావాలని చేయలేదు. నీకు తెలుసు కదా నా గురించి. హలో, ఏమైందిరా క్లాస్ నుండి అట్లా వెళ్ళిపోయినావు? ఏం లేదురా, చాలా అనీజింగ్ ఉండింది అందుకే వెళ్ళిపోయినా. తర్వాత చెప్తా నీకు. పడుకోనున్నావా? నిద్రపోయినారా? సరే రేపు కాలేజ్కి వస్తున్నావు కదా మళ్ళా. వస్తా. సరే రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్. సరే బాయ్. ఎట్లా భయపడుతున్నాడు? నువ్వు దూకేసినప్పుడు చచ్చిపోయావని వాడే చంపేశాడని భయపెట్టారా వీళ్ళిద్దరు? వాడిని చంపనైతే చంపినావు, కానీ వాడు నువ్వు అనుకున్నంత మంచి వాడు. తప్పనిసరిగా నిన్ను మాత్రం వాడు చచ్చినా సరే.